Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏమంటారు సినిమా రాజకీయం అయిపోయింది అన్నారా? సినిమా రాజకీయం అయిపోయింది. బాలకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారు రమ్మన్నా కూడా నాకు అపాయింట్మెంట్ ఇచ్చినా కూడా నేను రానన్నాను అని అన్నారంటున్నారా? అన్నాడు బాలకృష్ణ గారు అట్లా అని. అది వాస్తవమైన వార్తేనా అది అన్నారా? అంటే ఎందుకు అన్నిసార్లు మిమ్మల్ని అడుగుతున్నానంటే, అఖండ సినిమాకి ముందు, అఖండ సినిమా రిలీజ్ అయ్యే ముందు ఆ సినిమా ప్రొడ్యూసర్సు నూజివీడు ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు గారి ద్వారా హైదరాబాద్లో ఒక బిల్డర్, మచిలీపట్నంలో ఇంజనీరింగ్ చదువుకున్నటువంటి నారాయణ ప్రసాద్ అనే ఒక బిల్డర్ వారిద్దరి ద్వారా ప్రొడ్యూసర్లు మిమ్మల్ని కలుస్తారు అని చెప్పని నన్ను ఒక 2-3 రోజులు వెంపడపడి, ఎందుకు వెంపడపడ్డారంటే వెంటనే కలవమంటే అలా కాదంట, 2-3 డేట్లు ఇవ్వాలంట, 2-3 టైమ్స్ ఇవ్వాలంట, వాళ్ళు ఎప్పుడు కలవాలో వాళ్ళ హీరో గారు ప్రొడ్యూసర్లకి చెప్తారంట. ఇదే విచిత్రంగా అనిపించి అయినా కూడా నూజివీడు ఎమ్మెల్యే గారు 4-5 సార్లు ఫోన్ చేస్తుంటే పలానా తారీఖున విజయవాడలో పలానా మీటింగ్ అవుద్ది, ఆ మీటింగ్ అయిన తర్వాత కలెక్టరేట్ మీటింగ్ అయిన తర్వాత ఇట్లా ఇట్లా అని చెప్పి 2-3 డేట్లు ఇచ్చాను. ఒకరోజు సాయంత్రం కలెక్టరేట్లో మాకైతే మీటింగ్ అయిపోయిన తర్వాత 6 గంటల నుంచి 8-9 మీ ఇష్టం, ఆ మధ్యలో నేను కలుస్తాను మిమ్మల్ని అని చెప్పానంటే ఆ టైంకి వాళ్ళు ముహూర్తం చూసుకుని ప్రొడ్యూసర్స్ ఆర్ఎన్బి విజయవాడ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్కి వచ్చి నన్ను కలిసిన మాట వాస్తవమా కాదా? నన్ను కలిసి మా హీరో బాలకృష్ణ గారు మీతో మాట్లాడతారని చెప్పని వాళ్ళు రింగిచ్చి వదిలితే మళ్ళీ ఆయన ముహూర్తం ఏంటి రింగిచ్చి వదిలేరు ఏంటి అంటే లేదండి ఆయన ముహూర్తం చూసి మళ్ళీ మీకు ఫోన్ చేస్తారండి అని చెప్పారు. మీతో మాట్లాడటా కూడా ముహూర్తం ఉంటుందండి అని చెప్పారు. బాలకృష్ణ గారు కాసేపటికి ఆయన మరి టైం చూసుకుని ఉంటారు, ఆయన ఫోన్ చేశారు, సార్ మంత్రి గారు ఉన్నారు సార్ ఫోన్ ఇస్తున్నామని చెప్పి నాకు ఇచ్చారు. బాలకృష్ణ గారు నాతో మాట్లాడారు, నేను సీఎం గారిని కలుస్తానండి నాకు అపాయింట్మెంట్ కావాలని చెప్పి నన్ను అడిగారు. నేను సీఎం గారిని అడిగాను, బాలకృష్ణ గారు వస్తా అంటున్నారండి అపాయింట్మెంట్, దేనికి నాని అన్నారు. సార్ అఖండ సినిమా దేని గురించి మాట్లాడతారంటే వద్దు నాని, ఆయన క్యారెక్టర్ పోద్ది, వద్దు ఆయనకి ఏం కావాలో చూసుకుని చేసేయండి అని చెప్పి చెప్పారు. ఇందులో ఎవరు పెద్దరికం, ఎవరు పెద్ద మనిషి? బాలకృష్ణ గారిని అంటారని నేను అనుకోవట్లేదు, సీఎం నేను కలవను అని, ఎందుకంటే నన్ను ఆయన నేను సీఎంని కలుస్తానని చెప్పి నాతో మాట్లాడారు. నేను ఆయన సాధారణంగా మనుషుల గురించి తెలుస్తూ ఉంటుంది, బాలకృష్ణ గారు అబద్ధం చెప్తాడని నేను అనుకోవట్లేదు. మరి మీరు అన్నారని గట్టిగా చెప్తున్నారు కాబట్టి నాకు అందుకని ఈ మాట చెప్తున్నాను, ఇప్పటివరకు ఎప్పుడు చెప్పలేదు కదా. కావాలంటే ఆ ప్రొడ్యూసర్ గారిని కానీ బాలకృష్ణ గారిని చెప్పండి, మేమేమన్నా వేధించామా ఎక్కడన్నా చెప్పండి, చెప్పండి వాళ్ళు గుండెల మీద చేసి చెప్పండి మేము ఎక్కడన్నా వేధించామని చెప్పి. నేను మాట్లాడింది అసత్యం అయితే చెప్పని చెప్పండి, నేను క్షమాపణ కోరుకుంటా బహిరంగంగా. ఈ చంద్రబాబు నాయుడు గారిని దిక్కుమాలిన రాజకీయాలండి, దేనికి దానికి. అప్పుడు ఇప్పుడు ఒక మాట అండి, ఏదన్నా వ్యవస్థని పాడు చేయటంలో చంద్రబాబు కన్నా దిగజారి పాడు చేసేవాడు ఎవడున్నాడో చెప్పండి. ఒక ఐపీఎస్ ఆఫీసర్ని ఒక ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీ కలిసి వెళ్ళి చొక్కా పట్టుకుంటే ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని కేసు కూడా లేకుండా సెటిల్మెంట్ చేసినోడు ఎవడు? అప్పుడు వ్యవస్థ దిగజార్చింది ఎవరు? ఒక ఎంఆర్ఓని మహిళా ఎంఆర్ఓని ఇసుక దోపిడీని అడ్డుకుంటే జుట్టు పట్టుకుని ఈడ్చి ఈడ్చి తంతే సెక్రటరీకి పిలిచి తోలుతీస్తాను జాగ్రత్త ఉద్యోగం చేద్దాం అనుకున్నావు ఈ ప్రభుత్వంలో ఏం చేద్దాం అనుకున్నావు అని చెప్పని బెదిరించి నోరు మూయించిన ముఖ్యమంత్రి ఎవడు? అసలు ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఎంఆర్ఓ అని పిలిచి మాట్లాడటం ఉంటుందా, బెదిరించడం ఉంటుందా? అటువంటి వాడు నీతులు చెప్పడం ఏంటి అసలు ఇది? మరి అటువంటి వాడు అట్ట ప్రభుత్వం అంత అడ్డగోలుగా నడిపాడు కాబట్టి ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కూడా అడ్డగోలుగా నడవాలి ప్రభుత్వాలని చెప్పి మాట్లాడుతుంటాడు. వ్యవస్థ నియంత్రణ ఏది అడ్డగోలుగా బ్లాక్లో టికెట్ అమ్మటం ఏంటండి? నువ్వు అసలు చంద్రబాబు నాయుడు గారు మైండ్ చెడిపోయి కాబట్టి వయసు మీరిపోయి 70 ఏళ్ళు దాటిపోయి బ్లాక్లో టికెట్ అమ్ముకొని ఇవ్వాలని చెప్పని ఆయన ప్రెస్ మీట్లు పెడతామేంటి?
బస్సు సోమవారం ఎప్పుడో కమిటీ కూర్చుంటున్నట్టుందండి. కమిటీ ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇమీడియట్ నెక్స్ట్ డేనో రెండో రోజు డ్రాఫ్ట్ తయారు చేసి, ప్రొసీజర్ అది, డ్రాఫ్ట్ తయారు చేస్తారు, చేసి లా డిపార్ట్మెంట్కి వెట్టింగ్కి పంపిస్తారు. లా డిపార్ట్మెంట్ స్క్రూటినీ చేసుకుని ఓకే అంతా బాగానే ఉంటారు, లేదా సజెషన్స్ ఉంటే సజెషన్స్ పంపిస్తారు. అంత బాగానే ఉందనుకుంటే వెంటనే ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్లో సెక్షన్లో మూవ్ చేస్తారు, జీవో వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్, ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్తే చేస్తుంది. అరే మా మంత్రి చనిపోతే, మా స్నేహితుడు చనిపోతే, మా మిత్రుడు మా ప్రభుత్వంలో ఒక భాగం అయినా ఆకస్మికంగా చనిపోతే కూడా దానిలో కూడా దిక్కుమాలిన రాజకీయాలు ఎత్తుక్కోవటం మరింతే. మరి ఇన్నాడు చెప్పే కదా, శవం పక్కన రాజకీయాలు, బామ్మర్ది శవం పక్కన కూర్చొని ఏడవకుండా బాధపడకుండా అక్కడ కూడా దిక్కుమాలిన రాజకీయాలు చేసేటువంటి మనస్తత్వం ఉన్నోడికి ఇట్లా కనబడతాయి. ఖచ్చితం ఇచ్చామంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు తప్పకుండా, దాంట్లో అన్ని రకాల అభిప్రాయాలు ప్లస్ ఈ కమిటీ రిపోర్టు అన్నీ చూసుకుని ఖచ్చితంగా సాధ్యమైన కొద్దిగా తొందరలోనే ఇవ్వటం జరుగుతుంది. అంటే ఏం చేస్తారు అంటే అలా కాదండి, అంటే వ్యవస్థ అంటే చట్టం వీళ్ళకేం పనికిరాదా? థియేటర్ అనేది ప్రభుత్వం లైసెన్స్ తీసుకుని ప్రభుత్వం చట్ట ప్రకారం నడుచుకుంటారా, మీ ఇష్టం వచ్చినట్టు అమ్ముకుంటారా? ఎలా జరుగుతుంది ఇప్పుడు ఒక వ్యవస్థలో ఏదైనా మితిమీరిన అంటే జనాలకు ఒక ఆకర్షణ ఉందని చెప్పని మితిమీరిన రేట్లకు అమ్మి దోచుకుంటానంటే, దోపిడీ చేస్తానంటే ప్రభుత్వం నియంత్రించకపోతే ఇది ఎట్లా? అది ఎవరు ఇవన్నీ మాట్లాడేది? చంద్రబాబు నాయుడు గారా? ఇప్పుడు జీవో వచ్చాక రిలీజ్ చేసుకోవచ్చు కదా, వద్దని ఎవరు చెప్పారు? ఇప్పుడు ఎన్నిసార్లు వాయిదాలు వేసుకుంటూ వచ్చారు సినిమాని? రేపు ఎల్లుండి జీవో వచ్చిన తర్వాత, ఈ మూడు నాలుగు రోజుల్లో వచ్చిన తర్వాత చేసుకోవచ్చు కదా. అరే వాళ్ళ మంత్రి గారు చనిపోయినాడు, ప్రభుత్వం అంతా కూడా ఈరోజు కూడా అంటే మేము బాధల్లో ఉన్నాం కాబట్టి ఎవరెన్ని అవాకులు చవాకులు మాట్లాడినా కూడా మేము ఎవరేం మాట్లాడలేదు, ప్రభుత్వం స్పందించలేదు. మా మనిషి చనిపోయాడు, ప్రభుత్వం అందరం బాధలతో ఉన్నాం, ఆవేదనతో ఉన్నాం. ఈరోజు కూడా గతి లేక రావటమే. ఈ చంద్రబాబు నాయుడు గారు దిక్కుమాలిన రాజకీయాలు మాట్లాడుతుంటే గతి లేక రావటమే.